మెదక్ జిల్లా రామన్పేట మండలం సోమవారం నాడు భాజపా ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నిరసన చేశారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లలో భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించిన పాపాన పోలేదని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తగ్గించేదే లేదని ఆవేదన వ్యక్తపరిచారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను దోచుకునే ప్రభుత్వమని అన్నారు. రాబోయే ఎలక్షన్లో బీజేపీ ఖచ్చితంగా గెలుపొంది తీరుతుందని అన్నారు. డీజిల్పై విధించినటువంటి వ్యాట్ని వెంటనే తగ్గించాలి. దేశ ప్రజలను ఉద్దేశించి కొన్న దీపావళి కానుకగా పెట్రోల్పై 5 రూపాయలు డీజిల్పై 10 రూపాయలు తగ్గించడం జరిగింది. కానీ మన తెలంగాణలో మాత్రం ఈరోజు వరకు కూడా కేంద్రం తగ్గిస్తే మేము తగ్గిస్తామని చెప్పినటువంటి మంత్రులకు అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా తగ్గించిన పరిస్థితి లేదు. ఏడేళ్లలో మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేస్తున్నాము. ఏంటంటే ఇన్ని రోజులు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి నాయకులకు మేము ఒకటే తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కానీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ని ఏదైతే విధిస్తుందో దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గత 7 ఏళ్ల నుంచి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో ఉండి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే రైతుల గురించి కానీ నిరుద్యోగం గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి కానీ దళిత బంధు గురించి కానీ ఏదైనా డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడతారని అనుకున్నారు. కానీ నిన్న మాట్లాడింది మొత్తం ప్రెస్ మీట్ మొత్తము బీజేపీ గురించే, బీజేపీ నాయకుల గురించి. ఇంతకుముందు ఏం చెప్పారు, అరే బీజేపీ వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు పూర్తిగా ప్రెస్ మీట్ అనేది మొత్తం బీజేపీ గురించే పెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ఎక్కడా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది లేదు. పూర్తిగా అన్నిట్లల్లో ఈరోజు గంజాయి, తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా గంజాయితో, యువతంతా గంజాయితో నింపేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా నిరుద్యోగం ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. కేవలం మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దోచుకొని దాచుకొని ఇకే సరిపోయింది. మేము ఇప్పటికైనా రాబోయే 2 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏందో చూపెట్టురి, లేకపోతే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏం చెప్తున్నామంటే తెలంగాణ ప్రాంతంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, మీ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో, ఏ మేనిఫెస్టోలో ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, రాబోయే 2023లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి బండి సంజయ్ అన్న నాయకత్వంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ యొక్క అబద్ధాల చరిత్ర మానుకోండి అని చెప్పేసి కేసీఆర్ గారికి మేము హెచ్చరిస్తూ